వాళ్ళు ఆలస్యంగా వచ్చారు. కారణం వేరే ఏది కాదు. వాళ్ళల్లో ఇద్దరు ముస్లిం సంప్రదాయ దుస్తుల్లో ఉన్నారు, ఒకరు కళాశాల యూనిఫామ్లో ఉన్నారు. ఇద్దరు ముస్లిం ఆడపిల్లలతో నేను ఆడపిల్లల వెయిటింగ్ రూమ్కి వెళ్ళి, మీరు మామూలుగా క్లాస్ రూమ్కి యూనిఫామ్తో రండి అని చెప్పాను. వాళ్ళల్లో ఒక ఆమె, ఫాదర్ మా తల్లిదండ్రులు దానికి అభ్యంతర పెడతారు అని చెప్పాను. అమ్మ నేను వాళ్ళని తీసుకురండి, నేను మాట్లాడతాను అని చెప్పాను. ఇంకొక మాట, మేము ఇలాగే వస్తున్నాం ఫాదర్ అని కూడా అన్నారు. మరి కళాశాల ప్రవర్తనా నియమాలకు వాళ్ళకి మీరు అందరూ ఒప్పుకుంటూ సంతకం పెట్టారు కదమ్మా, అది ఎలా సాధ్యమవుతుంది అన్నాను నేను. ఇంతలోకి ఆ ఇద్దరు ఆడపిల్లలు వెళ్ళిన తర్వాత వాళ్ళని వెంట పెట్టుకుని ఒక పెద్ద ఆయన వచ్చాను. వచ్చి ఫాదర్ వాళ్ళని తరగతుల్లోకి వెళ్ళవద్దు అన్నారట. నేను అలా అనలేదు. ఆడపిల్లల వెయిటింగ్ రూమ్కి వెళ్ళి తరగతికి యూనిఫామ్లోనే వెళ్ళండి అని చెప్పాను. అదే ఆ పిల్లలు కూడా వచ్చిన మగ మనిషితో చెప్పాను. ఇదంతా ప్రిన్సిపల్ ఆఫీసులో జరిగినటువంటి విషయం. ఆ తర్వాత ఆయన, మీరు లేనిపోని ఇబ్బందులు సృష్టిస్తున్నారు అన్నట్లుగా అన్నారు, ట్రబుల్ క్రియేట్ చేస్తున్నారు అన్నట్లుగా అన్నారు. ఆయన, ఇప్పుడున్నటువంటి వాతావరణంలో అటువంటి పరిస్థితి రాకూడదు అని నేను మీ పిల్లలతో ఈ విషయం చెప్పాను, దీనిని పెద్దది చేయకండి, ఇది అందరూ పాటిస్తున్నటువంటి విషయం, మిగిలిన ముస్లిం ఆడపిల్లలు కూడా. కాబట్టి దయచేసి అర్థం చేసుకుని దీన్ని ఇంతటితో సరిపెట్టాలి. వాళ్ళు నాతో ఏమి మాట్లాడకుండా బయటకు వెళ్ళారు. ఆ తర్వాత మీ అందరికీ ఎలా తెలిసిందో నాకు తెలియదు, నేను ఆఫీసులో నా పని చేసుకుంటూనే ఉన్నాను. బుర్కాలు వేసుకునే వస్తున్నాము, ఇప్పుడు ఈ ఆదేశాలు ఏంటి అని చెప్పి.